హే సౌమ్య, హే శ్వేతకేతో, ఈ సకల జగత్తు కూడా ఆ తేజోబన్నములు అనే మూడు తత్వముల నుంచి ఆవిర్భవించిందని, తేజస్ అంటే ఎనర్జీ, అప్ అంటే ఫ్లూయిడ్, సో అన్నము అంటే సాలిడ్, త్రీ స్టేట్స్. దీన్ని కూడా ఒక దృష్టాంతంగా ఎలా చెప్పచ్చు అంటే, ఇప్పుడు స్టీమ్ ఉంది, నీటి ఆవిరి, నీరు లిక్విడ్ స్టేట్, తర్వాత సాలిడ్ అంటే ఐస్, మూడు ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడింటికి మూలతత్వం ఒకటేనంటారా, లేకపోతే మూడు వేరువేరా? ఒకటేనని మనకు స్పష్టంగా తెలిసిపోతాం. కానీ ఆ మూడు చూడండి, మీరు ఐస్ ఉందనుకోండి, ఐస్ ఎంత హార్డ్గా ఉంటుందంటే దాని ప్రాపర్టీస్ అన్నీ వేరు. ఐస్ ఫిజిక్స్ అని, ఐస్కి సంబంధించిన ఫిజిక్స్ అది, స్పెషల్ ఫిజిక్స్ అది. సో ఐస్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయో మీరు ఊహ కూడా చేయలేరు, చేయగలగచ్చు కూడా దాన్ని పరిశీలిస్తే. చాలా వెరైటీస్ ఉన్నాయి ఐస్లో. తర్వాత వాటర్ కెమిస్ట్రీ ఇది పెద్ద సబ్జెక్టు. తర్వాత స్టీమ్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఈ స్టీమ్ గురించి సంవత్సరాల తరబడి వాళ్ళు అధ్యయనం చేస్తూ దాంట్లో ప్రాక్టీస్ చేస్తూ హీట్ ట్రాన్స్ఫర్ అనేది స్టడీ చేస్తూ ఉంటారు. కాబట్టి చూడండి, మూడు సబ్జెక్ట్స్ అని ఉన్నాయి. ఈ చదువు వేరు, ఆ చదువు వేరు అన్నట్టు ఉంటుంది, వీడు ఉద్యోగం వేరు, వాడు ఉద్యోగం వేరు అన్నట్టు ఉంటుంది, మూడు వేరు వేరు పదార్థాలు అన్నట్టుగా ఉంటుంది. కానీ వాస్తవంలో ఈ మూడింటి మూలంలో ఉన్నటువంటి H2O మాలిక్యూల్ ఒక్కటే. అదేవిధంగా ఒకే సత్, ఒకే ఎగ్జిస్టెన్స్ ఉనికి, ఒకే సత్తా ఒక స్థితిలో తేజస్సు రూపంగా, మరో స్థితిలో అప్పు రూపంగా, అప్పు అంటే జలములు ఫ్లూయిడ్, మరో స్థితిలో అన్నము సాలిడ్ స్టేట్ రూపంగా ప్రకటమైనది. దీన్నే స్వామి వివేకానంద చాలా అద్భుతంగా నిరూపించారు. ఆయన టేపర్డ్ ఎగ్జిస్టెన్స్ అని అంటాడు. టేపర్డ్ ఎగ్జిస్టెన్స్ అంటే ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు కాగితం మీద మీరు గీతలు గీస్తారనుకోండి, ఈ గీతలను ఇలా ఇలా ఒకే సైజు కలిగిన గీతలు వెర్టికల్గా గీసుకుంటూ పోయినప్పుడు ఈ గీతల్ని లూజ్గా గీయచ్చు, మధ్యలో గ్యాప్ ఎక్కువ పెట్టి. అవే గీతల్ని కొంచెం దగ్గరగా పెట్టి గీయచ్చు, అవే గీతల్ని బాగా దగ్గరగా గీయచ్చు. ఇప్పుడు ఈ గీతలకు మధ్యలో గ్యాప్ కంటికి కనపడనంత దగ్గరగా మీరు గీశారనుకోండి, అవన్నీ వేరువేరు గీతల్లా కనపడవు, అన్నీ కలిపి ఒకే ముద్దలా కనపడవు. అలా కాకుండా కొంచెం కంటికి కనపడి గ్యాప్ పెట్టి గీశారనుకోండి, వేరువేరు గీతలు కానీ దగ్గరగా ఉన్నాయి అన్నట్టు కనపడుతుంది. అవే బాగా దూరం దూరంగా గీశారనుకోండి, ఏవో గీతలు ఒకదాంతో ఒకటికి సంబంధం లేని గీతలు అన్నట్టుగా కనపడుతుంది. ఉన్నది ఒకటే తత్వం, అక్కడ గీతలే రిపీట్ అయింది. కానీ ఆ రిపీట్ అవ్వటంలోనే అది టేపర్డ్ ఎగ్జిస్టెన్స్. ఒక చోట లూజ్గా ఉన్నాయి గీతలు, ఇంకో చోట దట్టంగా ఉన్నాయి, ఉన్న గీతలు ఒక్కటే. అదేవిధంగా ఒకే ఉనికి, ఆ ఉనికి చాలా సూక్ష్మంగా ఇంద్రియ గోచరము కాని విధంగా ఇది ఉంది. ఇప్పుడు ఈ మైక్ ఉంది, ఈ మైక్ ఉందన్న లెవెల్లో ఆ ఉండడం వేరు, ఈ చుట్టూ ఉండే ఆకాశం ఉండడం వేరు. ఆకాశం ఉంది అనే సంగతి తెలియాలంటే మీరు కంటితో చూసి తెలుసుకునేది కాదు, దాన్ని సూక్ష్మంగా వివేకంతో, సూక్ష్మ బుద్ధితో మీరు ఆకాశాన్ని తెలుసుకోవాలి. అది ఎంత సూక్ష్మమైన విషయం అంటే, చాలామంది థింకర్స్, బౌద్ధులు, చార్వాకులు, ఇలాగంటే ఎంతోమంది థింకర్స్, గొప్ప గొప్ప వివేచనా పరులు అందరూ కూడా ఆకాశం అనేది ఏమీ లేదయా, శూన్యం అది అని కొట్టిపారేశారు. వాళ్ళు అంత తెలివితేటలుండి కూడా పప్పులో కాలు వేశారు, సత్యాన్ని గ్రహించలేకపోయారు. ఎందుకంటే అంత సూక్ష్మమైన సత్యం అది. ఆ తర్వాత అప్పుడెప్పుడో శంకరుడు దేశము కాల స్పేస్ యొక్క మహిమని శంకరుడు చెప్పాడు. ఆ తర్వాతి కాలంలో సరిగ్గా మళ్ళీ అదే ధోరణిలో ఐన్స్టైన్ మొదలైన మహాత్ములు చెప్పారు. ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఇచ్చారువాకులు, బౌద్ధులు, వీళ్ళందరూ కూడా స్పేస్ విషయంలో చాలా తప్పే చేశారు, వాళ్ళు సరిగ్గా తెలుసుకోలేకపోయారు. ఏమి, అదే స్పేస్, అందరం అదే స్పేస్లో బతుకుతున్నాం కదా, వాళ్ళు ఎందుకు తెలుసుకోలేకపోయారు అంటే, స్పేస్ అనేప్పటికీ అది శూన్యమేమో అనిపిస్తుంది. అది కంటితో చూసి పట్టుకునేది కాదు, చేత్తో పట్టుకునేది కాదు, స్పర్శకి దొరికేది కాదు, స్థూలమైనటువంటి ఇంద్రియ జ్ఞానానికి అది అందదు. అందుకోసం దాని విషయంలో చాలామంది పొరపాటు చేశారు. సో అంటే ఆ సత్,
చాలా సూక్ష్మంగా ప్రకటమైన సందర్భంలో అది తేజస్సు అయినది. అదే ఇంకొంచెం స్థూలంగా ప్రకటమైంది అనుకోండి, అది ఫ్లూయిడ్ స్టేట్ అయింది. బాగా స్థూలంగా పూర్తి స్థూల స్థితిని అది ప్రకటమైనప్పుడు అదే పృథివీ అయినది. ఇన్న టేపర్డ్ ఎగ్జిస్టెన్స్ అంట. ఆ అరేంజ్మెంట్ లూజ్గా ఉందా లేకపోతే టైట్గా ఉందా? టైట్ అరేంజ్మెంట్లో ఎగ్జిస్టెన్స్ ఒకటే. టైట్గా ప్రకటమైనప్పుడు అంటే స్థూలంగా ఉన్నప్పుడు పృథివీ అయింది, చాలా సూక్ష్మంగా ఉన్నప్పుడు తేజస్సు అయింది, మధ్య ఇంటర్మీడియట్ లెవెల్ అప్ ఫ్లూయిడ్ స్టేట్ అని ఆయన వివరిస్తాడు. కాబట్టి ఒకే సత్ తేజోపన్నములుగా ప్రకటమై ఈ జగద్రూపంగా ప్రకటమైనది. దీన్ని కారణ విచారము అని అంటారు. కారణ మనం ఎప్పుడు జీవితం అంతా కార్య విచారంలో గడిపేస్తాం. కార్య విచారం అంటే ఏమిటి? గ్లోబల్ ట్రస్ట్ బ్యాంక్ వాళ్ళు మూసేశారు, మన దగ్గర ఉన్న షేర్లకు ఎంత వస్తుంది, ఎంత పోయింది, అయ్యో పోయింది అని దుఃఖిస్తాము. లేకపోతే ఇంకో బ్యాంక్ ఏదో ఉంది, ఇది ఉంటుందా ఊడిపోతుందా, లేకపోతే మన కుమారుడు కుమార్తె ఇల్లు వాకిలి ఉద్యోగం సద్యోగం డబ్బు దశకం ఇదంతా కార్య విచారం. ఈ కార్య విచారము వల్ల మనిషి చాలా టెన్షన్స్కి దుఃఖానికి భయానికి గురి అయిపోతాడు. దాంట్లో బద్ధుడైపోతాడు తప్పిస్తే దాంట్లో మీకు విముక్తి లేదు. మానవుడు ఏం చేస్తాడంటే ఆ కార్య విచారము యొక్క స్థాయి నుంచి పైకి రాకుండా దాంట్లోనే ఉంటూ మోక్షం ఏమైనా వస్తుందా అని ఎదురు చూస్తాను. నీకు నేను దాంట్లోనే మోక్షం ఇస్తాను, నువ్వు ఈ కారణ విచారము కార్య విచారం ఈ కష్టాలు నువ్వేం పడక్కర్లేదు, నీ ఉన్న కార్యస్థాయిలోనే నీకు మోక్షం ఇచ్చేస్తాను అంటూ ఒకడు తయారవుతాడు. నీ దగ్గరున్న చెక్ బుక్ నాకు అప్పచెప్పు, నీకు మోక్షాన్ని నేను ఏర్పాటు చేస్తాను. ఇదంతా ఈ మాట కాదు. మనిషి కార్య విచారాన్ని పక్కన పెట్టాలి, అప్పుడే వాడికి విముక్తి. ఎలాగ కార్య విచారాన్ని ప్రక్కన పెట్టడం ఎలా కుదురుతుంది? మానేయమంటే ఎలా మానేస్తాడు? మానేసే ఉపాయం ఒక్కటే, కారణ విచారము చేయుట. నేను ఈ మాట ఎందుకు చెప్పానంటే, ఏమిటో సత్ అంటాడు తత్వాలు అంటాడు ఎందుకు వచ్చిన గోలండని అనుకుని పోతారేమో, అలా అనుకోవద్దు. మీరు విద్యార్థుల్లా నాకు కనపడ్డారు, అందుకోసం చెప్పాను. కాబట్టి ఈ జగత్తు యొక్క మూలమేమి అని విచారం చేసినట్లయితే మీ మనస్సు పవిత్రమైపోతుంది. మనస్సులో ఉన్నటువంటి బెంగలు ఈ సూక్ష్మ దుఃఖం ఎప్పుడు ఉంటుందని నిన్న మనవి చేశాను, అది కొంచెం మరుగున పడుతుంది. మనస్సుకు ఒక వికాసం వస్తుంది, ఒక ఎక్స్పాన్షన్, ఒక డైవర్జెన్స్ వస్తుంది. కారణ విచారము మనిషిని పునీతుణ్ణి చేస్తుంది. అందుకోసమే మహర్షులు చాలా ఓపికగా కూర్చుని కారణ విచారాన్ని చేస్తూ ఉండేవారు. శ్వేతాశ్వతరోపనిషత్తు శ్లోకం ముందు ఓపెన్ చేసేప్పటికీ అక్కడ ఏముంటుందంటే, ఒక 10 మంది మహర్షులు చేరి ఏవో ప్రశ్నలు వేస్తారు. ఏమంటే 10 మంది ఉద్యోగస్తులు చేరితే ఏ ప్రశ్నలు వేస్తారు? ఏమంటే మీ డిఏ పెరిగిందా, లేకపోతే ఏమిటి మీ కండిషన్స్ ఎలా ఉన్నాయి, సెలవులు మొన్న సెలవు ఇచ్చారా లేదా, మీ పిల్లలు ఎలా ఉన్నారు, ఏ రిటైర్మెంట్ అవుతుంది, పెళ్ళిళ్ళు అవి చేశారా, ఇలాంటివి ఏవో ప్రశ్నలు వేసుకుంటారు. తప్పేం లేదు. కానీ 10 మంది మహర్షులు చేర 10 మంది సన్యాసులు చేరారనుకోండి, సాధు సమాజ మీటింగ్ పేరిట, ఏమన్నా మీ ఆశ్రమం బాగానే ఉందా, ఏమైనా పైన ఫ్లోర్ వేశారా లేదా, ఈ మీ శిష్యులు బాగానే వస్తున్నారా, కార్పస్ ఫండ్ కొంత డెవలప్ చేశారా లేదా అని ఇలా మాట్లాడుకున్నారనుకోండి, అది కార్య విచారమే అయింది. కానీ కారణ విచారం ఏ మధ్యన అమెరికా వెళ్ళి ప్లానే, మీకు అమెరికాలో శిష్యులు ఎవరో ఆహ్వానించలేదా మిమ్మల్ని? ఏ ఓసారి అమెరికా వెళ్ళి వస్తే పోతుంది కదా. సో సన్యాసం తీసుకోవడం ఎందుకంటే అమెరికా వెళ్ళాడని కోసం. సో ఈ రకమైన విచారం నేను వెళ్ళొస్తూ ఉంటాను, మీరు అన్యథా భావించకుండా నేను ఊరికే దృష్టాంతకిద్దే చెప్పాను. సో ఈ రకమైన విచారంలో ఏమిటి ఉపయోగం? దానివల్ల ఏమీ ఉపయోగం లేదు. అది 5 నిమిషాలు చేస్తే 5 నిమిషాలు వేస్ట్, 50 నిమిషాలు చేస్తే 50 నిమిషాలు వేస్ట్, ఏమీ ఉపయోగం లేదు. అలా కాకుండా ఆ మహర్షులందరూ చేరి వాళ్ళు ఏమని ప్రశ్నించుకుంటారంటే, ఏమిటో ఈ జగత్తు ఇలా ఉంది, ఈ నక్షత్రాలు ఇలా ఉన్నాయెందుకు, ఈ సూర్యుడు ఇలా ఉన్నాడు ఎందుకు అని ప్రశ్నలు. ఈ ప్రశ్నలకి వాళ్ళకి సమాధానం దొరక్కపోతే ప్రశ్నోపనిషత్తులో వాళ్ళు 5 6 ఉన్నారు, వాళ్ళు కట్టగట్టుకుని పిప్పలాదుడు అనే మహర్షి దగ్గరికి పోతారు. అయ్యా మేము మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగడానికి వచ్చామండి అంటారు. అంటే ఆయన అంటాడు, 1 సంవత్సరకాలం మీరు నా ఆశ్రమంలో బ్రహ్మచర్యం చేసి సేవాది గట్టిగా చేయండి, అప్పుడు మీ ప్రశ్నల సంగతి నేను చూస్తానంటాడు. అంటే చాలాసార్లు అవయా ఈ ప్రశ్నల కోసం సంవత్సరమా అని వాళ్ళు వెళ్ళిపోరు, పాపం అక్కడే కూర్చుని సంవత్సరం అయిన తర్వాత ప్రశ్నలు అడిగి తెలుసుకుంటారు. సో మనిషి మనస్సుని కారణ విచారం వైపు దాన్ని మరల్చాలి. అందుకోసమే జగత్ యొక్క కారణమేమి, జగత్ కారణం బ్రహ్మ అని విచారం చేసేటువంటి ప్రక్రియ మనకు వేదాంతంలో వస్తుంది.
సో హే సోమ్య, ఇమా సర్వా ప్రజా సదాయతనా సత్ప్రతిష్టా. సో త్రివృత్ అంటే మూడు పేటల రచన ఈ జగత్తు, మూడు పేటల రచన. ఇప్పుడు మీరు తాళ్లతోటి బొమ్మల్ని చేస్తూ ఉంటారు, ఈ రగ్గుల మీద బొమ్మలు అవి చేస్తూ ఉంటారు, ఎంబాస్డ్ డిజైన్స్ అవి చేస్తూ ఉంటారు. వాళ్ళ చేతిలో ఉన్నది ఏమిటంటే మూడు రంగు దారాలు ఉంటాయి. ఈ మూడు రంగు దారాలని రకరకాలుగా అల్లికలు చేసి రకరకాల డిజైన్స్ తోటి మనకి తివాచీలని వాటిని తయారు చేసి మనకు అందజేస్తారు. అదేవిధంగా ఈ మూడు పేటల రచన ఈ జగత్తు, తేజస్సు అప్పు అన్నము, ఎటు చూసినా సూక్ష్మంగా ఆకాశము, గురుత్వాకర్షణ శక్తి, రేడియేషనల్ ఎనర్జీ, హీట్ ఎనర్జీ అంతటా వ్యాపించి ఉన్నాయి. ఎటు చూసినా ఫ్లూయిడ్స్ అంటే జలము రూపంగా కానీ లేక వాయు రూపంగా కానీ ఫ్లూయిడ్ స్టేట్ మన చుట్టూ వ్యాపించి ఉన్నది. ఓ పిసర్ సాలిడ్ స్టేట్ కూడా ఉంది, పిసరంతే, సాలిడ్ ఎక్కువ లేదు. ఎక్కువ ఉన్నది ఫ్లూయిడ్ స్టేటు, తర్వాత ఆకాశమే, విస్తీర్ణంలో అదే ఎక్కువ ఉన్నది. సాలిడ్ స్టేట్ ఓ పిసరంత ఉంది, 1% కూడా లేదు సాలిడ్ స్టేట్, 99.9% ఇవే ఉన్నాయి. సో ఈ తేజస్, ఎందుకంటే స్థూలం తక్కువ ఉంటుంది, సూక్ష్మమే విస్తీర్ణంగా ఉంటుంది. నా లక్షణం అది, స్థూలము చాలా లిమిటెడ్గా ఉంటుంది, సూక్ష్మం వ్యాపకంగా ఉంటుంది. అటువంటి ఈ స్థూల సూక్ష్మ విభాగంతో కూడి ఉన్న ఈ జగత్తు యొక్క మూలము ఎగ్జిస్టెన్స్ సత్. కాబట్టి సకల ప్రాణులు, సకల పదార్థములు జడచేతన విభాగంతో సంబంధం లేకుండగా ఇవన్నీ కూడా ఆ సత్ అనే మూలమునందు ప్రతిష్ఠితములై దాని యందు సమర్పించబడి దాని యందే మనుగడని సాగిస్తూ, దాని నుంచే ఉద్భవించే, దానిలోనే విలీనమవుతాయి, దాని యందే మనుగడని సాగిస్తూ ఉన్నది ఈ జగత్తు. ఈ సత్యాన్ని తెలుసుకో, ఈ జగత్తు మూడు పేటల రచన అని ఆయన ప్రతిపాదించి ఇప్పుడు ఈ జగత్తులో మీకు అభివ్యక్తమవుతూ ఉండే తత్వాలు ఏవైతే ఉన్నాయో ఈ తత్వములే ఈ దేహేంద్రియ సంఘాతమునందు, అంటే ఇది ఒక సంఘాతము. సంఘాతము అంటే కాంప్లెక్స్ అంటూ ఉంటారు మన వాళ్ళు, కాంప్లెక్స్ కట్టారని. ఏమిటి కాంప్లెక్స్ కట్టడం అంటే? ఏమిటి, అక్కడ ఇటుకలు సిమెంటు పెట్టి బిల్డింగులు కట్టారు, దాంట్లో పార్కింగ్ స్పేస్ పెట్టారు, లిఫ్ట్లు పెట్టారు, తర్వాత అపార్ట్మెంట్స్ సెపరేట్గా కట్టారు, దాంట్లో మనుషులు వచ్చి మకాన్ చేస్తున్నారు, మనుషులు వచ్చి తమ తమ కార్యకలాపాలను చేసుకుంటున్నారు. ఒకడు యజ్ఞం చేస్తాడు, ఒకడేమో వ్యాపారం చేస్తాడు, మరొకడు మరొకటి చేస్తాడు, అవన్నీ చేసుకుంటున్నారు. దీనికి ఒక కాంప్లెక్స్ అని పేరు. అదేవిధంగా ఈ దేహము కూడా ఇది ఒక కాంప్లెక్స్. దీనికి కూడా పిల్లర్స్ ఉన్నాయి, కాళ్ళు, ఇది ఒక స్ట్రక్చరు, 6 అడుగుల పొడవైన స్ట్రక్చరు. దీంట్లో మంచి సూక్ష్మమైన సామర్థ్యము కలిగిన ఇంద్రియములు ఉన్నాయి, వీటిని అన్నింటినీ నడిపిస్తూ ఉండే మనస్సు ఉన్నది. సో ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో ఇది ఈ సత్తు నుంచి అభివ్యక్తమైన ఈ మూడు పేటల రచన అనే జగత్తు అనేది ఏదైతే కలదో దీనికి పరస్పర సంబంధం ఎట్టిది అంటే, చూడండి అలా ఎందుకు ప్రశ్నించాల్సి వచ్చిందంటే, మనిషి నేను అంటాడు, నాది అంటాడు. నేను నాది అనే పదానికి మౌలికమైన అర్థం ఏమిటో మీరు స్థూలంగా చూస్తే ఏమీ చెప్పేందుకు ఏం లేదు. నేను నాది ఇంట్లో చెప్పేదే, నేనేం చెప్తాను మీరేమి వింటారు. కానీ మౌలికంగా సూక్ష్మంగా పరిశీలించినట్లయితే మీరు నేను నాది అనే పదప్రయోగం చేసినప్పుడల్లా మీరేం చేస్తున్నారంటే, సమష్టి నుండి కొంత భాగాన్ని విడదీసి ఆ విడదీసిన భాగమునందు నేను నాది అనే శబ్దప్రయోగాన్ని చేస్తున్నారు. కాబట్టి నేను నాది అనే శబ్దప్రయోగము, లేకపోతే ఆ థాట్, ఆ ప్రత్యయము, ఓ శబ్దము ఓ ప్రత్యయము రెండు ఉంటాయి. ప్రత్యయం అంటే సంకల్పం. సో ఈ శబ్దము ఈ ప్రత్యయము అనేవి సమష్టి నుండి ఒక అంశాన్ని వేరు చేసే ప్రయత్నమే అది. ఇప్పుడు దీంట్లో పాయింట్ ఏమిటంటే, సమష్టి నుంచి ఒక అంశాన్ని వేరు చేయటం సంభవమైతే ఆ ప్రయత్నంలో తప్పేం లేదు, దానివల్ల హాని కూడా ఏం లేదు. కానీ సమష్టి నుంచి ఒక అంశాన్ని వేరు చేయటం సంభవం కాని పక్షంలో ఆ ప్రయత్నము హానిని కలుగజేస్తుంది. అది ఒక వికృతిని, ఒక డిస్టార్షన్ని పిక్చర్లోకి తీసుకొస్తుంది.
ఇది చాలా మౌలికమైన విచారం. నేను నాది, ఈ దేహము నేను, లేకపోతే ఈ దేహము నాది, ఇది ఇది సత్యం, ఇది ఇట్ ఈస్ గివెన్, దిస్ ఇస్ ఎ ఫ్యాక్ట్, ఇంకా మీరేం చెప్పినా ఆ పైన చెప్పండి అని మీరు అన్నట్లయితే నేను పుస్తకం మూసి వెళ్ళిపోతాను ఇక్కడ నుంచి, నేను చెప్పేదేం లేదు. బట్ నేను నాది అని మీరు ఏమైతే అంటున్నారో, ఆర్ యు రెడీ టు క్వశ్చన్ ఇట్, ఆర్ యు రెడీ టు ఇన్వెస్టిగేట్ ఇట్, అప్పుడు నేను చేసేటువంటి కొంత ప్రయత్నం ఉంది. కనుక ఈ దేహాన్ని నేను నాది అని అన్నప్పుడు ఏమిటి, ఈ దేహమును, ఈ దేహేంద్రియ మనస్సంఘాతము, ఈ కాంప్లెక్స్ను నువ్వు విశ్లేషణ చేయి. ఈ కాంప్లెక్స్ ఏమిటి విశ్లేషణ చేస్తే చూడు, ఈ మనిషి నిద్రపోయినప్పుడు ఏమవుతోంది, ప్రాణం విడిచినప్పుడు, దేహత్యాగం చేసినప్పుడు ఏమవుతోంది అని ఈ రెండింటిని కంపేర్ చేశారు. నిద్రపోయినప్పుడు వీడు చూడండి, తెలివిగా ఉన్నప్పుడు అనేకములైన విశేషములను కలిగి ఉంటాడు, అనేకములైన గుణములను, విశేషములను, విశేషము అంటే డిఫరెన్సెస్ కలిగి ఉంటాడు. తెలివిగా ఉన్నప్పుడు ఏమంటాడు, నేను నాది అంటాడు. అంటే ఏమిటి, సమష్టి నుంచి నేను విడివడి ఉన్నాను, దాన్ని విశేషము అంటారు. ఇప్పుడు ఒక పెద్ద కేక్, ఈ బర్త్డే పార్టీ కేక్ ఉంటుంది, పెద్ద కేక్, ఒకటి టేబుల్ అంత కేక్ తీసుకొస్తారు, ఆ కేక్ కేక్లో ఉండగా నేను నాది అనే మాట ఉండదు, అది ఇట్స్ ఏ కేక్. ఇప్పుడు వీడు కత్తి పెట్టి ఒక ముక్క కోస్తాడు, ముక్క కోసి ఆ ముక్క చేతిలోకి తీసుకుంటాడు, తీసుకుంటే ఇప్పుడు దిస్ ఈజ్ మైన్ అంటాడు, ఇది నాది అంటాడంటే అలా భావన చేస్తాడు, ఇది నాది, అక్కడతో ఆగడు, ఆ ముక్క తీసి నోట్లో వేసుకుంటాడు, అప్పుడు అది నేనవుతుంది, నాది అవదు, ఇంకా ముక్క నోట్లో పడ్డ తర్వాత ఇంకా నాదేమిటి, నేనే. కాబట్టి ఆ టేబుల్ మీద కేక్గా ఉన్నప్పుడు అది నేను కాదు, నాది కాదు, ఓ ముక్క చేతిలోకి తీసుకుంటే నాదేయింది, నోట్లో వేసుకుంటే నేనైంది. ఆ రకంగా ఈ దేహాన్ని, ఈ ఇంద్రియాలని, ఈ మనస్సుని వీడు సమష్టి నుంచి విడదీశాడా అన్నట్టుగా వీడు బిహేవ్ చేస్తాడు తెలివి రాగానే. దట్ ఈస్ ది విశేష సెపరేషన్. కానీ నిద్రలో ఈ విశేషం ఉండదు. తర్వాత తెలివిగా ఉన్నప్పుడు నేను మనిషిని, అది కుక్క, ఇదేమో పిల్లి, అది ఎలక అని ప్రాణములలో విభాగం చేస్తాడు. నేను ప్రాణము గలవాడిని, ఇగో ఇది ప్రాణము లేనిది అని జడచేతన విభాగం చేస్తాడు. దీని విశేషాలు ఉంటారు. నిద్రలో ఈ విశేషాలు ఉండవు. నేను బ్రాహ్మణుణ్ణి, నేను క్షత్రియుణ్ణి అని ఏదో కొన్ని విశేషాలు పెడతాను. నిద్రలో ఈ విశేషాలు ఉండవు. ఈ విధంగా మీరు ఎన్ని విశేషాలని జాగ్రత్త అవస్థలో తెచ్చుకుంటున్నారో ఆ విశేషాలన్నీ కూడా విలీనమైపోయిన ఒక దివ్యమైన అవస్థ. ఎందుకంటే ఈ విశేషాలు మనం ఏం ఉద్ధరించే కనుక మనకి సంసారాన్ని, దుఃఖాన్ని, భయాన్ని మిగిల్చే, కానీ విశేషాలు ఏమైనా ఉద్ధరించేయామని ఉద్ధరించినట్లు అనిపిస్తుంది ఒకప్పుడు, ఆ ఉల్లాసంలో అనిపిస్తుంది, ఆ సుఖాన్ని అనుభవించే హర్షోల్లాసంలో అనిపిస్తుంది. అది అంతా చల్లారిన తర్వాత మళ్ళీ మన బెంగా, మన భయమే మనకి మిగులుతుంది. ఎలక్షన్ నెగ్గిన మొదటి రోజు రాత్రి ఊరేగింపు తీసుకున్నప్పుడు మంచి ఉల్లాసంగా ఉంటుంది, మొన్నడు అలా ఉండదు. కనుక ఈ విశేషములన్నీ కలిసి సంసారము అని అవుతాయి, అదే బంధము, విశేషములే బంధం. మీరు కనుక ధ్యానావస్థలో కానీ మీరు ఈ విశేషములకు అతీతంగా ఎదిగారంటే ఆ బంధం ఉండదు, సంసారం అప్పటికప్పుడు డ్రాప్ అయిపోతుంది. నిద్రలో అదే జరుగుతుంది. సో మీరు ఈ ధ్యానంలో ఈ విశేషములనన్నీ జారవిడిచి, లేదా నిద్రలో ఈ విశేషాలన్నీ జారవిడిచి ఎక్కడికి వెళ్తున్నారు అంటే ఆ నిర్విశేష తత్వములోకి ప్రవేశిస్తున్నారు, దాని పేరే సత్. అంటే మీరు ఈ జగత్తుని విశ్లేషణ చేసి భావనాత్మకంగా ఈ జగత్తుని దేంట్లో ప్రవేశపెట్టారు, దాని కార్యమైన సత్తులో ప్రవేశపెట్టారు. ఇది ఎలాగంటే ఈ ఆభరణాలన్నీ బంగారమేనండి, బంగారం నుంచి వచ్చే బంగారం కంటే విడిగా ఎప్పుడూ లేవు, బంగారం తప్ప మరేమీ లేదు అని ఈ భేద ప్రపంచాన్ని, ఆభరణ ప్రపంచాన్ని బంగారంలో ప్రవేశపెట్టినట్టుగా సో ఈ జగత్తుని మీరు అసత్తులో ప్రవేశపెట్టారు. మీరు ధ్యానంలోకి వెళ్ళినప్పుడు లేదా మీరు నిద్రలోకి వెళ్ళినప్పుడు మీరు దేంట్లోకి వెళ్తున్నారు అంటే అసత్తులోకే వెళ్తున్నారు. కాబట్టి ది మిస్టరీ ఆఫ్ ది యూనివర్స్ అండ్ ది మిస్టరీ ఆఫ్ ది ఇండివిజువల్ ఆర్ వన్ అండ్ ది సేమ్ రియాలిటీ. ఆ సత్తులోకే మీరు వెళ్తున్నారు అని చెప్తో
సో ఆ సత్ ఏదైతే కలదో అంతిమంగా అదే నీ స్వరూపం అవుతుంది అని వ్యాఖ్యానం చేస్తున్నాడు ఋషి. సో ఆయన ఏమంటాడంటే, వీడు మరణావస్థ తీసుకోండి, మరణము అనేది శృతిలో మరణం అనే మాట లేదు, నేను ఇంకే ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మరణం అంటున్నా, ఎందుకంటే తత్వవేత్త యొక్క దృష్టిలో మరణం అనేది లేదు, నిన్న మనవి చేశా. సో కుండ పగిలిందే కానీ మట్టి ఏది కాదు, మట్టికి ఏమీ అవ్వదు. సో అలలు ఆగిపోయాయే కానీ, అలలు లేకుండా పోయాయే చల్లారిపోయాయే కానీ నీటికి ఏమీ అవ్వదు. జ్వాలలు చల్లారినవే కానీ అగ్ని నశించదు. వాయువు వేచటము ఆగినది అంటే పెద్ద వాయువు వచ్చిందండి, తుఫాను వచ్చింది, తుఫాను పోయింది, వాయువు ఏమీ అవ్వదు, వాయువు ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది. సో ఆ విధంగా ఇల్లు కట్టారంటే ఆకాశానికి ఏమీ కాలేదు, ఉన్న ఇల్లుని కూల్చారంటే ఆకాశానికి ఏమీ అవ్వదు. సో ఈ తత్వములు ఉన్నాయే, వీటి యొక్క దృష్టికోణంలో మరణము అనే మాటే లేదు, అసలు ఆ పదమే ప్రయోగమే ఉండదు. కనుక ఇక్కడ కూడా మృత్యువు అనే పద ప్రయోగం లేకుండగా మనం దేన్నైతే మృత్యువు మృత్యువని పదే పదే వర్ణిస్తూ ఉంటామో ఆ పదంతో దాన్ని పిలుస్తాము, ఆ పదంతో పిలిచి దానికి మనం భయపడుతూ ఉంటాం. చాలా దురదృష్టకరమైన స్థితి. మీరు నామకరణం చేయకపోతే మీకు భయం ఉండదు. ఉన్న ఒక ఆయన ఓ సందర్భంలో ఒక పెద్ద ఆయన ఉన్నారు, ఆ పెద్ద ఆయనతో ఈయన చెప్తున్నాడు, మీకు రాబోయే 2005లో మీకు గండ ఉందండి అని చెప్పాడు. అంటే నేను ఐ వాజ్ టేకెన్ ఏ బ్యాక్. నేను చెప్పాను, ఏమిటండి వాట్ యు ఆర్ టాకింగ్, ఏమిటి గండ ఉండడం ఏమిటి అంటే, అంటే ఆయనకి మరి 2005 మృత్యుగండ ఉందండి అని చెప్పాను. నేను చెప్పాను చాలాసార్లు అండి తెలివితేటలో, ఆయన వయస్సు 76 కాదు 78, ఈ గండం ఉన్న ఆయన వయస్సు 70. మనం ఏమండి మృత్యు గండం లేని వాళ్ళం ఎవరైనా మనలో ఎవరైనా ఉన్నారండి? ఏ 78 ఆయన్ని పట్టుకుని మృత్యు గండం అని చెప్పి ఆయన్ని భయపెట్టడానికి ఉపయోగించింది తప్పిస్తే ఏమిటి ఉపయోగం దానివల్ల? పైగా ఆయన హార్ట్ పేషెంటు, ఆయనకి ఇప్పటికి 5 స్టెంట్లు పెట్టారు. డాక్టర్లు ఏమని చెప్పారంటే, మీకు ఎప్పుడైనా కళ్ళు తిరగడం లాంటిది ఏదైనా వస్తే మీరు వచ్చేసేయండి, మీకు ఇంకో స్టెంట్ పెట్టాల్సి ఉంటుంది, 1-2 నెర్వ్స్ అవి పార్షల్లీ క్లోజ్ అయి ఉన్నాయి లేకపోతే క్లోజ్ అవుతాయని చెప్పి పంపించారు. ఆయన రోజు బ్లడ్ థిన్నర్స్ అంటే బ్లడ్ థిక్గా అవ్వకుండా ఉండడం కోసం రోజు పొద్దున్న 1 సాయంకాలం 1 టాబ్లెట్ వేసుకుంటూ ఉంటారు. ఏ నోన్ హార్ట్ పేషెంట్. ఆయనకి మరి గండ ఉండకపోతే ఇంకే ఉంటుంది, నువ్వు శాస్త్రం అంతా చదివి కనిపెట్టిన రహస్యం ఇది, నాకే తెలుసు ఆయనకి గండ ఉందని. నా ఉద్దేశంలో నాకు చెప్పిన వాడికి కూడా గండ ఉంది, గండం లేకపోవడం ఏంటి? ఈ గండము అనే పదం ఉన్నది చూసారా, భయంకరమైన పదం. ఆ పదప్రయోగం చేయకపోతే మృత్యు, దేహానికి మృత్యువు అనేది చాలా సహజమైన విషయం, దాంట్లో పెద్ద భయపడాల్సింది లేదు. అట్లీస్ట్ భయం నుంచి బయటపడే ప్రయత్నమైనా చేయొచ్చు వివేకం చేత. అది లేదు ఇది లేదు, గండమోనో నామకరణం చేసి ఆయన తన ఏదో పెద్ద విద్వాన్ తన విద్వత్తుని ప్రూవ్ చేసుకున్నాడు ఆయన. ఈయన భయంతో నాకు గండం ఉంది, నాకు గండం ఉందని పాపం, అంతవరకు పాపం ఆయన ఏమే ఎరగడు, పెద్దవాడు ఎప్పుడో మరణించడానికి సిద్ధంగా ఉన్నాడు, అది వేరే సంగతి. సో ఈ విధంగా నామకరణం చేసి మనుష్యులు ఆ పేరుతోటి దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటారు. మృత్యువు అనేది ఒక నామకరణం తప్ప దాంట్లో సత్యం ఏం లేదు. దెర్ ఇస్ నో డెత్ ఇన్ ది విజన్ ఆఫ్ ఏ జ్ఞాని, దెర్ ఇస్ నో డెత్. ఏమిటి వాట్ ఈస్ ది డెత్? ఆత్మకి చావు లేదు, ప్రాణానికి చావు లేదు, దేహము ఎప్పుడూ బ్రతికి ఉండనే లేదు, అది జడం, అది దానికి ఒకప్పుడు బ్రతుకుంటే ఇంకోప్పుడు చావు అన్నది. కాబట్టి ఏమిటి మరణించేది? మరణించేది ఏమీ లేదు, అసలు మరణం అనేదే లేదు. కాబట్టి శ్రీకృష్ణుడు మరణాన్ని ప్రయాణము అని పేరు పెట్టాడు. ఇక్కడ మరణానికి సంపత్తి అని పేరు పెట్టాడు. అంటే ఏమిటి? ఈ విశేషములనన్నిటినీ విడిచి ఆ నిర్విశేష తత్వంలో కలిసిపోవుట అని చెప్పాడు. అది నిజంగా మరి సంపత్తి అనదగ్గ మాట. సంపద్యతే విలీనమగుట, సంపత్తి అంటే విలీనమగుట అని అర్థం. అయితే మీరు శ్లేషను ఉపయోగించి వాడికి అంతకుముందు లేని ఒక కొత్త సంపద ఒకటి వచ్చిందనమాట, విచ్ ఇస్ ట్రూ ఆల్సో. ఎందుకంటే ఈ దేహేంద్రియ మనస్సంఘాతం యొక్క చెర నుండి విడుదలై ఈశ్వరంలో ఐక్యమైపోతే అది మరి సంపత్తి కాక మరేమవుతుంది? కాబట్టి ఈ సంపత్తి అనే ప్రక్రియ, ఈ దేహత్యాగము అనే ప్రక్రియ, దేనైతే మరణం అని పేరు పెట్టి మనం చూస్తూ ఉంటామో దానిని కనుక ఒకంత జాగ్రత్తగా విశ్లేషణ చేసినట్లయితే దాంట్లో ఆ ఈశ్వరంలో ఐక్యం ఒకటి తప్ప ఇంకా మరేమీ లేదు. ఆ విధంగా కూడా తన యొక్క స్వరూపము ఏమిటవుతుంది, నెక్లెస్ యొక్క స్వరూపం ఏమిటవుతుంది, బంగారం అవుతుంది. ఎందువల్ల?
ఎందుకంటే నెక్లెస్ బంగారంలో సంపత్తిని చెందుతుంది కనుక. అదేవిధంగా నేను ఆ సత్తునందు సంపత్తిని చెందుతాను అంటే నా స్వరూపము ఆ సత్తియే అవుతుంది. దానిని బట్టి తత్వమసి అనే మహావాక్యం నిర్మాణం అవుతుంది. ఈ ఈ వ్యవస్థని రేపు నేను వ్యాఖ్యానం చేస్తాను. ఓం పూర్ణముద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.